ACB వాళ్లకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ దాస్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. నరేందర్ ఇంట్లో 2.93 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. నరేందర్ భార్య బ్యాంకు ఖాతాలో 1.10 కోట్లను గుర్తించారు. అంతేకాకుండా 20 కోట్ల విలువైన 17 ఆస్తులు, 60 లక్షల విలువైన 51 తులాల బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ మొత్తం ఆస్తులు 6.07 కోట్లుగా గుర్తించారు. ఉదయం ప్రారంభమైన ఏసీబీ సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. నరేందర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎలా కొనసాగుతోంది? ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు? ఇక్కడ అక్రమ ఆస్తులు అంటే ఆదాయానికి మించిన ఆస్తులు సమకూర్చుకున్నాడనే స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈరోజు దాసరి నరేందర్, ఈయన సూపరింటెండెంట్ గా ఉన్నాడు, రెవెన్యూ ఆఫీసర్, మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ లో పనిచేస్తా ఉన్నాడు. సో డిఏ కేసు, డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసు ఈయన పైన రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి ఈరోజు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు ఆయన ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు చూసి కంగుతున్నారు ఏసీబీ అధికారులు. 3 కోట్లు, సుమారు 3 కోట్ల రూపాయల నగదు ఆయన ఇంట్లో దొరికింది. ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి అంటే వాళ్ళ భార్య కావచ్చు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నటువంటి బ్యాంకుల్లో సుమారు 1.10 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. 51 తులాల బంగారాన్ని ఆయన ఇంట్లో నుంచి రికవరీ చేయడమే కాకుండా 17 ఇమ్మోవబుల్ ప్రాపర్టీస్, స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించిన పరిస్థితి ఉంది. 17 స్థిరాస్తులు అంటే 17 ప్లాట్లకు సంబంధించో భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అది గవర్నమెంట్ రేట్ ప్రకారం 6.07 కోట్ల చిల్లర అని చెప్తున్నారు, కానీ అది సుమారు 20-25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో 30 కోట్ల అంటే 25 కోట్ల వరకు ఆస్తుల విలువ, 3 కోట్ల రూపాయలు నగదు, 1.5 కోట్ల బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్, మన బ్యాంక్ లో డిపాజిట్లు, ఒక సుమారు ఒక 51 తులాల బంగారం, వీటన్నిటి విలువ అంటే వీళ్ళు ఏసీబీ చెప్తున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం 6 కోట్లు ఉన్నప్పటికీ అది 25-30 కోట్ల వరకు ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇంట్లో దొరికినటువంటి క్యాష్, గోల్డ్, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేశారు. సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు. దాసరి నరేందర్ కు సంబంధించి ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన్ను అరెస్ట్ చేసి స్పెషల్ జడ్జి ఏసీబీ స్పెషల్ కోర్టులో, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏసీబీ కేసెస్ కు సంబంధించిన స్పెషల్ కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఇన్ని డబ్బులు ఎలా సంపాదించగలిగాడు? దాసరి నరేందర్ సూపరింటెండెంట్ గా ఉన్నాడు, అంటే ఇన్ఛార్జ్ గా రెవెన్యూ ఆఫీసర్ అంటారు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసినప్పుడు. సో ఈయన ఈ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించగలిగాడనేది ఏసీబీ చెబుతా ఉంది. ఏసీబీ లో ఉన్నటువంటి ఏసీబీ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక చిన్న టిప్ ని బేస్ చేసుకుని ఈ కేసును ఎస్టాబ్లిష్ చేస్తున్న క్రమంలో దాసరి నరేందర్ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాడని కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఈ సర్ప్రైజ్ విజిట్ అంటే రైడ్ చేశారు ఆయన ఇంటి పైన. ఈ ఇంట్లో రైడ్ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇంకా కొన్ని బ్యాంక్ లాకర్లు కూడా ఉన్నట్టు అనుమానిస్తా ఉన్నారు
ఏసీబీ అధికారులు బ్యాంక్ లాకర్లు కనుక ఉన్నట్టయితే ఆయనకు సంబంధించిన లాకర్లలో ఏమైనా డబ్బుల వివరాలు లేకుంటే డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా సంబంధికులు ఏమైనా బేనామీలు ఉన్నారా, సమీప బంధువుల పేర్ల మీద ఏమైనా ఆస్తులు కూడా కట్టాడు, ఇవన్నీ ఏసీబీ ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది రేచల్. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి సంక్షేమ